మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న బ్రో ది అవతార్ మూవీ ఈ రోజే విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సామాన్య సినీ అభిమానులకు కూడా ఈ సినిమాపై మొదట పెద్దగా అంచనాలు లేకపోయినా, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరిలోనూ ఓ రకమైన ఆసక్తి పెరిగింది. మరి అందరి ఆసక్తిని ఈ సినిమా సాటిస్ఫై చేసిందో లేదో ఈ వీడియోలో చూద్దాం. ఈ చిత్రంలో తేజ్ పేరు మార్కండేయ అలియాస్ మార్క్. తన తండ్రి అకాల మరణంతో తమ కంపెనీకి సంబంధించిన కీలక బాధ్యతలు చేపడతాడు. అనుక్షణం తన కంపెనీ కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన ఫ్యామిలీకి సరిగ్గా టైం కేటాయించడు. ప్రేయసితో కూడా మాటల యుద్ధం చోటు చేసుకుంటుంది. బ్రేకప్ చెప్పే వరకు వెళ్తుంది అతని పరిస్థితి. ఇలాంటి టైంలోనే అతనికి పెద్ద యాక్సిడెంట్ జరిగి మరణిస్తాడు. అప్పుడు మార్క్ కుటుంబ బాధ్యతలు గుర్తొస్తాయి. తన తల్లి, సోదరి, సోదరుడు ఏమైపోతారో అని మదన పడిపోతాడు. దీంతో అతనికి టైం పవన్ కళ్యాణ్ దర్శనమిస్తాడు. ఆ టైం ని అంటే పవన్ కళ్యాణ్ ని కొంతకాలం గడువు ఇస్తే తన కంపెనీ బాధ్యతలను తన సోదరుడికి అప్పగించి తన సోదరికి వివాహం చేసి వస్తానని చెబుతాడు. అందుకు టైం పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకొని అతనికి మరికొంతకాలం జీవించే అవకాశం కల్పిస్తాడు. కానీ నేనెప్పుడు నీ వెంటే ఉంటానని ఒక కండిషన్ కూడా పెడతాడు. అయితే తిరిగి మార్క్ బ్రతికి తన ఇంటికి వెళ్తే ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. తన సోదరి, సోదరుడు తమ కెరీర్ ని ఎలా ఉండాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. మార్క్ తన వాళ్లను ఇబ్బందుల నుండి ఎలా బయటపడతాడో అనేదే ట్విస్ట్. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ పోర్షన్ కొంత బోర్ కొట్టే విధంగా ఉన్నా పవన్ కళ్యాణ్ ఎంట్రీతో అందరిలో ఉత్సాహం వస్తుంది. సెకండ్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ జంట చూడముచ్చటగా ఉంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించాడు. చెప్పుకోదగ్గ డైలాగ్స్ సినిమాలో లేవనే చెప్పాలి. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సముద్రకని ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు. ఎక్కడా తడబడకుండా పవన్ ను బాగా చూపించాడు. వివిధ గెటప్ లో పవన్ కళ్యాణ్ ని చూసి తన అభిమానులకు కేరింతలు కొట్టేలా ఉంటుంది. ఓవరాల్ గా కర్మ సిద్ధాంతం అనే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించబడింది. ఒరిజినల్ వర్షన్ తో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. ఒరిజినల్ సినిమా చూడని వాళ్ళకి ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా హిట్టా ఫట్టా అని చెప్పడం ఇక్కడ అసందర్భం. కానీ ఖచ్చితంగా ఒక్కసారి చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ ని ఇంత జోష్ గా ఎప్పుడు చూసిండరు. ఖచ్చితంగా బ్రో వావ్ అనిపిస్తాడు. మీరు సినిమా చూసింటే ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.